ఏపీలో రాష్ట్రపతి పాలన ఏ విధంగా వస్తుంది? రాష్ట్ర ఇక్కడ ఏమన్నా అరాచకాలు జరుగుతున్నాయా? లేకపోతే రఘురామ కృష్ణరాజు చెప్తే కేంద్రం విని ఇక్కడ ఏమన్నా రాష్ట్రపతి పాలన అమలు చేస్తుందా? అసలు రఘురామ కృష్ణరాజు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. వైఎస్ఆర్ మ్యాండేట్ మీద వైఎస్ఆర్ మేనిఫెస్టోతో వెళ్ళి ఎంపీ అయిన వ్యక్తి రఘురామ కృష్ణరాజు. ఇది ఫ్యాన్ మా సింబల్తో గెలిచిన వ్యక్తి. ఈరోజు అతని వ్యాపారాల కోసం అతను చేసిన బ్యాంకులకి అతను కొన్ని వేల కోట్ల అప్పులున్నాడు రఘురామ కృష్ణరాజు. దానికి అదన్ని కాపాడుకుంటానికి ఈరోజు బయటికి వెళ్ళి అధికార పార్టీ బీజేపీతో కొమ్మక్ అవుతాం ఆయన దగ్గరికి వెళ్ళనే ప్రయత్నం చేస్తా. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుంది, జగన్మోహన్ రెడ్డికి 24 ఏళ్ళు జైలేస్తారు, 25 ఏళ్ళు జైలేస్తారు అనే మాటల్లో చూస్తుంటే రఘురామ కృష్ణరాజు లాంటి వాడు మాటలు పట్టించుకుంటాం అనవసరం అని మేము భావిస్తున్నాం. ఇదే రాష్ట్రపతి పాలన అనేది అది ఊహకందన విషయం, అది జరగని పని అని మేము చెప్తాం. జేసీ దివాకర్ రెడ్డి అనకూడదు కానీ ఎంత అండి ఆయన వయసు? సుమారు 70, 75, 76 ఉన్నాయి. ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ఉండాలిగా ముందు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ, కళలో కూడా జరగని పని అది. దాన్ని టీడీపీని నడిపిస్తాకి క్యాండిడేట్ ఎవరా అని ఎత్తుక్కునే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు కూడా 75, 76 వచ్చినాయి. వాళ్ళ అబ్బాయి ఉన్నాడంటే నారా లోకేష్ని ఈరోజు కూడా పార్టీలో అతన్ని ఒక నాయకుడిగా ఒప్పుకునే పరిస్థితి సొంత పార్టీలోనే లేదు. సొంత మనుగడ లేని ఈ టీడీపీ పార్టీలో ఎవరు కూడా ఇప్పుడు ఉన్న లేరు. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా 4-5 ఇటు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఏ విధంగా ఈ టీడీపీ అధికారంలోకి వస్తుంది? ఏ నాయకుడిని చూసి ఎవరిని చూసి ప్రజలు ఎవరిని నమ్మి ఈ టీడీపీని అధికారంలో తీసుకొస్తారు? జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలు చూసి ఈరోజు జనాలు ఇలాంటి ముఖ్యమంత్రిని ఉంటే ఇప్పుడే కాదు, ఈ 5 ఏళ్ళకే కాదు ఇంకో 5 ఏళ్ళు కూడా ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు, కోరుకుంటున్నారు. అలాంటిది చంద్ర ఈ టీడీపీ అనేది అధికారం రావడం అనేది జరగని పని అని చెప్తున్నారు. అమరావతి దగ్గర జరిగేది ఒక్క మందడం సంబంధించిన వ్యక్తులే, రైతులే, అది కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు, అది కూడా పెయిడ్ ఆర్టిస్టులు. టీడీపీ చంద్రబాబు నాయుడు అమౌంట్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి 300 రోజులు అని చెప్పి లెక్క కట్టి నిరాహార దీక్షలు అని అంటున్నారు. ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు? వాళ్ళు పొలాలు ఎక్కడైతే ఎకరం పొలం వచ్చి 1 కోటి రూపాయలు 3 కోట్లు ఖరీదు చేసే పొలాలు ఎక్కడ డబ్బులు పోతాయో ఎక్కడ అని వాళ్ళ ఆలోచన తప్పితే, స్వార్థం కోసం చేస్తున్నారు తప్పితే, ఒక వైఎస్ఆర్సీపీని ఏది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని ప్రకటించిన తర్వాత ఈ అమరావతిని రాజధానికి ఉంచాలని చెప్పి ఒక స్లోగన్ తెచ్చాడు చంద్రబాబు నాయుడు. అమరావతికి తెచ్చిన డబ్బులు దగ్గర 1500 కోట్లు తెచ్చినట్టున్నారు. ఇక అమరావతిని డెవలప్ చేస్తామని ఏం డెవలప్ చేశారు అమరావతిని? ఏమైపోయినాయి ఆ డబ్బులన్నీ? ఏదో తాత్కాలిక సచివాలయం వాడు కట్టారు, అసెంబ్లీ వాడు కట్టారు, ఐజాగ్ కూడా చూడండి చిన్న వర్షానికి లోపలికి పెద్ద ఫౌంటైన్ లాగా వాటర్ వచ్చే పరిస్థితి ఉంది. ప్రతిపక్ష నాయకుడు కూర్చున్న రూమ్కే నీళ్లు తడిచిపోయే పరిస్థితి ఉంది. అమరావతిని చంద్రబాబు నాయుడు ఒక ఏ విషయం లేక ప్రతిపక్షం మీద దుమ్మెత్తిపోయటానికి ఏమీ దొరక్క, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి ఏమీ లేక ఈ అమరావతి ఇష్యూని ట్యాకప్ చేశారని చెప్పి నేను చెప్పదలుచుకున్నాం. ఈ నిరాహార దీక్షలు అనేవి ఉట్టి బోటకం అని మాత్రం నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలే కాదమ్మా, ఇంకా 20 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలిస్తారు ఈ రాష్ట్రాన్ని. మీరు చూస్తూ ఉండండి ఈ రఘురామ కృష్ణరాజు ఏ పార్టీ సింబల్తో ఏ పార్టీ మ్యాండేట్తో గెలిచాడో ఆ పార్టీని మర్చిపోయి పార్టీకి ద్రోహం చేస్తున్న వ్యక్తి ఈ రఘురామ కృష్ణరాజు. అతని మాటలు మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. రేపు పొద్దున్న రఘురామ కృష్ణరాజు ఆల్రెడీ ఏసీబీ ఒక కేసు ఫైల్ చేసింది అతని మీద. బ్యాంక్కి 8 వేల కోట్లు 11 వేల కోట్లు అప్పు తీసుకొని ఎగనామం పెట్టిన సందర్భం ఇప్పుడు కేసు కూడా ఫైల్ అవుతుంది. వాళ్ళకున్న ముంబైలో కానీ, వాళ్ళకున్న అమలాపురంలో ఉన్న ఇళ్ళల్లో కానీ, వాళ్ళకున్న హైదరాబాద్లో ఉన్న ఆఫీసుల్లో కానీ ఆల్రెడీ ఏసీబీ తనిఖీలు చేస్తుంది. త్వరలోనే ఇది రఘురామ కృష్ణరాజు జైలుకి వెళ్తాడు. ఇతని మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదని మేము భావిస్తున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.